हेलो अंडी, ఈ రోజు మసాలా దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రేకలు వేసి వేయించుకోవాలి. ఈ వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత ఒక స్పూన్ మినపప్పు సాయి మినపప్పు వేసానండి. కొద్దిగా ఎల్లుమిర్చి జీలకర్ర కొంచెం అలాగే కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఈ పోపంతా బాగా వేగిన తర్వాత మనం ముందుగానే శుభ్రం చేసి ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నీ వేసుకుని వేయించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటూ ఉండాలి. ఈ దొండకాయలు మనకు వేగడానికి చాలా టైం పడుతుందండి, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటాయి. అందుకని చిన్న మంట మీద పెట్టి బాగా వేస్తూ ఉండాలి. ఈలోగా మనం మసాలా రెడీ చేసుకుందాం. దీనికోసం మిక్సీ జార్ తీసుకుని అందులో కొన్ని వెల్లుల్లి రేకులు అలాగే అల్లం ఒక టీ స్పూన్, జీలకర్ర 2 లవంగాలు, 2 యాలకులు, 2 స్పూన్ల ధనియాలు అలాగే ఒక 4 ఎండుమిర్చి, చిన్న ముక్క దాల్చిన చెక్క వేసి ఒక టీ స్పూన్ రాక్ సాల్ట్ వేస్తున్నానండి నలగడానికి. ఈ ఎండుమిర్చి గట్ట వేసాం కదా బాగా నలుపు తీయాలి. ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఇలా వేయిస్తూ ఉండాలి. దొండకాయలను మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. మనకి దొండకాయలు ఎంత బాగా వేస్తే వేపుడు అంత బాగుంటుంది. దొండకాయలు బాగా వేగిన తర్వాత కాస్త పసుపు వేసి వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగానే చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్టు, దీన్ని కూడా వేసుకుని వేయించుకోవాలి. మసాలా పేస్ట్ అంతా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మసాలా అంతా బాగా వేగి దగ్గరికి అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే దొండకాయ మసాలా ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ ఫ్రై మనకి అన్నంలో కలుపుకోవడానికి అలాగే సైడ్ డిష్లో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్లోని మిగిలిన వీడియోస్ కూడా చూసి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.